కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు దంత చెవుల సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వివరాలు తెలుసుకుంటున్నాం. రాజు గారు కలుద్దామండి. రాజు గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే రాజు గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు, చెప్పండి. ఒక 3 నెలల క్రితం మా ఇంటికి జరిగినప్పుడు వాళ్ళు పగిలిపోయింది మేడం. ఓకే, అది చాలా గట్టిపోయింది మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కాకినాడ నుంచి మాట్లాడుతున్నారు. వాళ్ళు తగిలి పళ్ళు విరిగిపోయిందా? పన్ను విరగలేదండి, అది ఒక 2 నెలల నుంచి తగిన పళ్ళు నల్లగైపోయింది. పన్ను నల్లగైపోయింది. ఓకే అండి, పన్ను పీకాల్సిన పని లేదు, నార్మల్ గా వచ్చేస్తుంది. క్యాప్ అనగానే అది ఒక్కటే కొట్టొచ్చినట్టు కనపడుతుంది, పక్కపళ్ళన్ని ఒక రంగులో ఉంటాయి. ఆ ట్రీట్మెంట్ చేసిన పన్ను మటుకు ఒకలా ఉంటుంది అని భయాలు ఉంటాయి చాలా మందిలో. ఈ రోజుల్లో అలాంటి భయాలు ఏం పెట్టుకోకండి. ఆధునిక దంత వైద్యంలో కృత్రిమ దంతాలు అనేవి పర్ఫెక్ట్ గా పెట్టగలుగుతున్నాం. అసలు మీ పక్కపళ్ళ కన్నా అందంగా పెట్టగలిగే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. మీ నేచురల్ టూత్ ఏది, పెట్టుడు పన్ను ఏది అని మీరు చెప్తే గాని తెలుసుకోలేని పరిస్థితుల్లో పెట్టేంత అత్యాధునికమైన జిర్కోనియం అనే మెటీరియల్ అందుబాటులో ఉంది. కాకినాడలో మాకు బ్రాంచ్ ఉంది, అక్కడికి వెళ్లి చక్కగా డాక్టర్ గారికి ఒకసారి చెకప్ చేయించుకోండి, ఒక ఎక్స్రే తీస్తారు. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. రూపా గారు కాల్ చేద్దామండి. హలో 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 చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, నా పేరు కృప, ఫ్రమ్ కరీంనగర్. ఓకే కృప, చెప్పండి. మేడం నాకు కొంచెం పళ్ళు ఎత్తుగా ఉంటాయి, అయితే నాకు మ్యారేజ్ కాకముందు ఒకసారి అంటే పాత మీ దగ్గరికి వచ్చాము. ఓకే, నాకు ఇద్దరు బాబు, ఒక బాబు ఒక పాప ఇద్దరు. ఓకే, అయితే ఏంటంటే అసలు ప్రాబ్లమ్ సర్జరీ, నాకు క్లిప్పింగ్ అంటే ఇష్టం ఉండదు. ఓకే, సర్జరీ చేస్తాము అని అన్నారు. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లంతో నేను రాలేకపోయాను. ఇప్పుడు అలాంటి ట్రీట్మెంట్ మళ్ళీ చేయించుకోవాలనుకుంటున్నాను, అయితే మీ సజెషన్. కృప, ఇబ్బంది ఏం లేదు. మీకు సర్జరీ చేయాలి అంటే ఆర్థోగ్నాటిక్ సర్జరీ చేయాలి అని చెప్పుంటారు. డెఫినెట్ గా అంటే మీకు పట్టు పళ్ళు కాకుండా దవడ ఎముకలే ఎత్తుగా ఉన్నాయి అని అర్థం. అందుకే డాక్టర్ గారు మీకు సర్జరీ సజెస్ట్ చేసి ఉంటారు. ఇబ్బంది ఏం లేదమ్మా, ఏ వయసు వారికైనా చేసుకోవచ్చు, దానికి తగిన ఎక్స్రేలు తీసి వెంటనే చేసుకోవచ్చు. ఇంకా ట్రీట్మెంట్ కి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎవరికైనా ఉన్నా కూడా ఇందాక నేను చెప్పినట్టు ఈఎంఐ పద్దతి అనేది పార్థ డెంటల్లో పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. ఎవరు అలాంటి సమస్యలు కూడా ఫేస్ చేయాల్సిన పని లేదు. చక్కగా మీ ఫీజు డబ్బుల్ని మీరు ఒక సంవత్సరం పాటు ఇన్స్టాల్మెంట్స్ లో కట్టుకునే అవకాశం పూర్తిగా ఉంది. ఇంట్రెస్ట్ మటుకు జీరో, అసలు ఇంట్రెస్ట్ అనేది లేకుండా కేవలం ఫీజు డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. కృప, ఈ ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అనేవి ఎవరికి చేస్తారు? ఎవరికైతే పళ్ళు మట్టికి ఎత్తు ఉండవండి, దవడ ఎముకలు కూడా ఎత్తుగా ఉంటాయి. ఇప్పుడు పేషెంట్ ఫీచర్స్ కరెక్ట్ గా ఉంటాయి, అంటే కళ్ళు ముక్కు కరెక్ట్ గా ఉన్నా దవడ ఎముకలు ప్రొపోర్షనేట్ గా లేకపోవడం వల్ల, అంటే మన ఫేస్ సైజ్ కి షేప్ కి కరెక్ట్ గా లేకపోవడం వల్ల అందంగా లేనట్టు కనపడతాం. దాని ఆర్థోగ్నాటిక్ సర్జరీ అనే చిన్న సర్జరీ అంటే కేవలం దవడ ఎముకల్ని ముందుకి వెనక్కి జరిపి మన ఫేస్ కి తగినట్టు తీర్చిదిద్దటమే ఆర్థోగ్నాటిక్ సర్జరీ అనేది. ఈ చిన్న కరెక్షన్ చేసుకోగలిగితే ప్రతి ఒక్కరూ అందంగా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. అలాగే పెదవుల్ని కరెక్ట్ చేసుకోవచ్చు, బాగా లావుగా ఉండే పెదాలని సన్నగా తీర్చిదిద్దుకుని మరింత అందంగా కనిపించవచ్చు. అలాగే ఈ చిన్ భాగాన్ని కూడా ముందుకి వెనక్కి జరిపి మనం మరింత అందంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే హెసిటేట్ చేయకండి. జనరల్ గా స్మైల్ డిజైనింగ్ చేయించుకోవాలన్నా, ఇలా దవడ ఎముకలకు సంబంధించిన సర్జరీస్ చేయించుకోవాలన్నా పేషెంట్స్ అందరిలో ఒక రకమైన అప్రహెన్షన్ ఉంటుంది. అంటే ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనిపిస్తామో ఏమో, ఎందుకు రిస్క్ తీసుకోవడం అంటారు. పద్దెంట 47 బ్రాంచుల్లో కూడా ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనిపిస్తారని ట్రీట్మెంట్ ముందే కంప్యూటర్ మానిటర్ పైన డిజైన్ చేసి చూపెడతారు. ఎవరు హెసిటేట్ చేయొద్దు. కేవలం ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవడానికి మాత్రమే వచ్చి మా దగ్గర కూర్చుని మాట్లాడే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఎవరికైనా సందేహాలున్నా, ఇంట్రెస్ట్ ఉన్నా, స్క్రీన్ మీద 4142000 నెంబర్ కనిపిస్తుంది. 47 బ్రాంచుల్ని కనెక్ట్ చేసేది అదే నెంబర్. మీరు రిజిస్టర్ చేసుకోవాల్సింది కూడా అదే నెంబర్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి ఎవరైనా ఎంతమందైనా వచ్చి మా స్పెషలిస్టులతో పూర్తి ఉచితంగా మీ సమస్య గురించి మాట్లాడే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. మ్యాచ్లో ఫేషియల్ సర్జరీస్ కానీ ఈ జా బోన్ కరెక్ట్ సందర్భాల్లో చేస్తారు. ఎత్తుపళ్ళు పళ్ళు మాత్రమే కాకుండా దవడ ఎముకలు అదనంగా ఉన్నా కూడా వాటిని కరెక్ట్ చేయడానికి ఈ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీస్ అనేవి చేస్తారు. ఓకే, అంటే వీటికి ఒక సర్టెన్ ఏజ్ అంటూ ఏమన్నా ఉంటూ ఉంటుందా? నో, అంటే దవడ ఎముకలు పెరగడం అయిపోయిన తర్వాత అంటే 18-19 సంవత్సరాలు దాటిన ఎవరికైనా కూడా ఈ ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అనేవి చేసి వాళ్ళు మరింత అందంగా, అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కూడా ఈ జాబోన్ కరెక్షన్ తో సెట్ అయిపోవచ్చు, సింగిల్ సిట్టింగ్ లో అయిపోవచ్చు. ఎస్, పొద్దున్న ఉండే రాత్రికి ఉండండి సర్జరీ, ఒక రోజు కరెక్షన్ అని కూడా వాడుక భాష. మామూలు పేషెంట్లు అందరూ కూడా ఒక రోజులో ఎత్తుపళ్ళు కరెక్ట్ చేయండి, ఒక రోజులో ఎత్తుపళ్ళు కరెక్ట్ చేయండి అంటే అదే ఎప్పుడు చేస్తుంది. ఎలాంటి ఆర్థోగ్నాటిక్ అనేది దవడ ఎముకల్ని సరిచేయడానికి
సర్జరీస్ పేరే ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అనేవి. అంటే మ్యాక్సిలో ఫేషియల్ కి వీటికి ఎలాంటి తేడాలు ఉంటుంటాయి? మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీస్ అనేవి మొత్తం ఎముకల్లో ఫ్రాక్చర్స్ అయినా యాక్సిడెంట్స్ అయినా ఎముకల్లో ఫ్రాక్చర్స్ ని కరెక్ట్ చేయడానికి మొత్తాన్ని ఈ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీస్ అంటాం. అదే ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటే కేవలం దవడ ఎముకల్ని సరిచేసి మరింత అందంగా చూపించడానికి చేసేవి ఈ ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అనేవి. కొంతమందిలో పళ్ళు వదులుగా అయిపోయినట్టు కదిలిపోతున్నట్టుగా సరిగ్గా మాట్లాడడం లేక తినలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. అవి ఎప్పుడు ఊడిపోతాయో అన్నట్టుగా కూడా ఉంటుంటాయి. ప్రధాన కారణం అంటారు చిన్న వయసులోనే ఈ సమస్యను చూ 12-47 బ్రాంచుల్లో కూడా జీవితకాలం ఉండాల్సిన పళ్ళు మన ఒరిజినల్ పళ్ళు చిన్న వయసులో కదిలిపోయి ఒళ్లిపోయి రాలిపోయే పరిస్థితుల్లో వస్తున్నారు వాపుతోని. ఇది కేవలం చిగుళ్లలో డబ్బులు ఏర్పడితేనే ఇలా చిన్న వయసులో పళ్ళు వదిలైపోవడానికి కానీ దీన్ని ఖచ్చితంగా నివారించవచ్చు. ఎవరైనా కూడా చిగుళ్లలో కనిపిస్తున్న చిన్న చిన్న మార్పుల్ని ముందే గమనించి డాక్టర్ గారి దగ్గరకు వచ్చి జస్ట్ అరగంట పాటు చేసే లేజర్ చికిత్సల ద్వారా చిగుళ్లలో ఇన్ఫెక్షన్ తీసేయగలిగితే జీవితకాలంలో ఎవరు వదిలైపోయిన పళ్లతో నోటి దుర్వాసనతో బాధపడే అవకాశాలు లేకుండా చాలా కంఫర్టబుల్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే దీన్ని గుర్తించడం మటుకు చాలా కష్టం. ఎందుకంటే నోట్లోని చిగుళ్లలో సమస్యలు ఉంటే పెయిన్ అనే సింప్టమ్ కనిపించదు. ఎవరికైనా కూడా బ్రష్ చేస్తే బ్లీడింగ్ కనిపిస్తున్నా లేకపోతే చిగుళ్ళు కిందకి జారిపోతున్నట్టు అనిపిస్తున్నా ఎక్కడైనా చీమ్ పడుతున్నట్టు కనిపిస్తున్నా లేకపోతే పళ్ళ మధ్యన సందులు అంటే ముందర పళ్ళే కాదు వెనక పళ్ళ మధ్యన సందులు ఏర్పడుతున్నా కూడా నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం శ్రమ అనుకోకుండా డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఒక్కసారి చూపించుకోండి. సింపుల్ క్లీనింగ్ తోని లేజర్స్ తోని చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్ తీసేయడం ద్వారా పళ్ళు వదిలైపోవడం పళ్ళు రాలిపోవడం అనే సమస్యని పూర్తిగా అవాయిడ్ చేసేయచ్చు. ఇప్పుడు ఎవరికైనా ప్రజెంట్ ఇలాంటి సమస్యలున్నా నెగ్లెక్ట్ చేయకండి. భవిష్యత్తులో పళ్ళ మధ్యన సందులో చేయడానికి పళ్ళు రాడిపోవడానికి స్టార్టింగ్ స్టేజెస్ గా గుర్తించి వెంటనే డాక్టర్ని కలవండి. ఓకేనండి. డాక్టర్ కల్పన గారు, దంత చిగుళ్ల సమస్యలు ఎలా ఉంటూ ఉంటాయి, ఏ వయసులో ఎలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి, లేటెస్ట్ ట్రీట్మెంట్స్, డెంటల్ ఇంప్లాంట్స్ గురించి, స్మైల్ డిజైనింగ్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.